హలో ఫ్రెండ్స్ కొన్ని పరిస్థితుల వల్ల కానీ కొంతమంది మనుషుల వల్ల కానీ మనం అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాం ఏదో పోగొట్టుకున్నట్లు కూర్చుంటాం ఆ సమయంలో ఎవరైనా ఎందుకు ఇలా ఉన్నావని అడిగితే ఆ పరిస్థితిని నిందిస్తాం లేదా ఆ పరిస్థితికి కారణమైన మనిషిని నిందిస్తాం మనం ఒక తప్పు చేసినా లేదా ఒక పని వల్ల మనకి బాధ కలిగినా టక్కున వేరే వారిని నిందించడానికి రెడీగా ఉంటాం నీ వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని తిడతాం బాధపడతాం ఒకవేళ అలా నిందించడానికి ఎవరూ దొరకకపోతే ఇదేం కర్మరా దేవుడా అని నాకే ఇలా అని దేవుణ్ణి ఒక మాట అనేస్తాం కాని ఒకరి వల్ల మనం బాధపడుతున్నామంటే దానికి కారణం ఎవరో కాదు మనం అప్సెట్ అవ్వాలి అనుకున్నాం అప్సెట్ అయ్యామంతే ఏదో పూర్తిగా మనల్ని నిందించుకోకూడదు అని వేరే వాళ్ళని నిందిస్తూ ఉంటాం ఒకవేళ నిజంగా మన బ్యాడ్ సిచువేషన్స్కి కారణం వేరే వాళ్లే అయితే అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి అనేదే ఈ వీడియో సమస్య ఎప్పుడూ సమస్య కాదు నువ్వు ఆ సమస్యని ఎలా చూస్తున్నావనేదే ఒక పెద్ద సమస్య ప్రతి మనిషికి కొన్ని వాల్యూస్ అంటూ ఉంటాయి అందరి దగ్గర అవే వాల్యూస్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు కానీ నీ వాల్యూస్ కి దగ్గరగా ఉండేవారితోనే నువ్వు స్నేహంగా ఉండాలి కొంతమంది మనతోనే ఉంటూ మన మీద మనకి నమ్మకం లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అవసరానికి మించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు అటువంటి మాటలు విని మనం చేస్తున్న పనిని పక్కన పెట్టి ఫెయిల్ అవ్వడానికి రెడీ అయిపోతూ ఉంటాం ఇది చాలా గొప్ప గొప్ప వాళ్లకే జరిగింది ఇక మనకి జరగడంలో గొప్ప ఆశ్చర్యమేముంది నువ్వేం చెయ్యలేవు ఒకవేళ చేసినా సక్సెస్ రాదు అనేవాళ్లతో దూరంగా ఉండండి ఇలాంటి వాళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు వీరు మనల్ని ఆలోచింపజేస్తున్నామనుకుంటారు కానీ వీళ్ల రియల్ ఇంటెన్షన్ మన పని ఆపడం మాత్రమే అందుకే మీకు వాల్యూ ఇచ్చే వాళ్లకంటూ కొన్ని వాల్యూస్ వారిని వెతికి పట్టుకోండి ఒక పని ఎలా చేయొచ్చు అని మనకి డౌట్ వచ్చినప్పుడు ఆ పనిని వంద రకాలుగా చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్ ఉన్న వారితో స్నేహం చేయండి అంతేకాని అబ్బే ఇది నువ్వు చేయలేవు మన వల్ల కాదు వదిలేయి అనే వారిని ఖచ్చితంగా దూరంగా ఉంచండి జీవితంలో అందరూ ఇలాంటి వాళ్లే ఉండరు ఎంతో మంది మంచివారు మన మంచి కోరేవారు కూడా ఉంటారు అలాంటి వారితో మనం దగ్గరగా ఉండాలి ఒకసారి ఆలోచించండి ఇష్టమైన కెరియర్ మనల్ని ప్రేమించే కొంతమంది మనుషులుంటే చాలు కదా మీ జీవితంలో ఉన్న టాక్సిక్ పీపుల్ని గుర్తించి వారికి దూరంగా ఉండడం మొదలు పెట్టండి లేదు నా ఫ్యామిలీలోనే టాక్సిక్ పీపుల్ నెగిటివ్ థాట్స్ ఉన్నవారు ఉన్నారు అని మీరు అనుకుంటే వాళ్ళని దూరం చేసుకోలేరు ఎందుకంటే ప్రతి మనిషికి తన ఫ్యామిలీ ముఖ్యం అవసరం అదే ఆధారం కూడా సో మీ ఫ్యామిలీలో అలాంటి వారు ఉన్నట్లయితే వారిని కూర్చోబెట్టి మాట్లాడండి వాళ్ళని ఇన్స్పైర్ చేయండి పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి ఎన్నిసార్లైనా ఎన్ నేళ్ళైనా వాళ్ళు మారేదాకా చెప్తూనే ఉండండి నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ ఫ్యామిలీ అస్సలు వాళ్ళు వీళ్ళు కాదు నాలోనే నెగిటివిటీ ఉంది నేనే ఆ టాక్సిక్ అని మీరు అనుకుంటే మీరు మారవలసిన సమయం వచ్చింది ముందు ఎవరికో నచ్చడం కాదు మీకు మీరే నచ్చాలి ఒకవేళ అలా నచ్చకపోతే నచ్చేలా మనల్ని మనమే మార్చుకోవాలి మనం గొప్పగా బ్రతకాలి అంటే మనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి సో మీరు ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్ని మీరు డెవలప్ చేసుకోండి మనం ఇంతే ఇలాగే ఉండిపోతాం అని దిగాలుగా ఉండాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు జరిగిన తప్పులను సరిదిద్దుకొని ముందుకి అడుగు వేయడమే జీవితం జీవితం అంటే గమ్యం కాదు ప్రయాణం ఒక గమ్యం నుంచి ఇంకొక గమ్యానికి ఎప్పుడూ వెళ్తూనే ఉండే ప్రయాణం మీ ఈ ప్రయాణంలో మా తోడు మీకు మంచి అనుభూతినిస్తుందని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ